కాసేపట్లో తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారు. ఇప్పటికే తీహార్ జైలుకు బీఆర్ఎస్ నేతలు, కవిత కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కోర్టుకు షూరిటీ పత్రాలను కవిత భర్త అనిల్, ఎంపీ రవిచంద్ర సమర్పించారు. కవితకు రౌస్ అవెన్యూ కోర్టు రిలీజ్ వారెంట్ జారీ చేసింది. ఉదయం ఈడీ సిబిఐ కేసులో కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. బెయిల్పై బయటకు వచ్చాక నేరుగా ఢిల్లీలోని పార్టీ ఆఫీస్కి వెళ్లనున్నారు కవిత. ఈ రోజు రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:45 హైదరాబాద్కు బయలుదేరనున్నారు కవిత. మరి కాసేపట్లోనే తీహార్ జైలు నుంచి కవిత విడుదల కాబోతూ ఉన్నారు. ఇప్పటికే ఫార్మాలిటీస్ అన్ని కూడా ఫినిష్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి తీహార్ జైలు నుంచి లైవ్ లో మనకు అందుబాటులో ఉన్నారు. గోపి. సంధ్య, మరో గంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టు ఈడీ సిబిఐ 2 కేసుల్లో కవితకు బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ బెయిల్ ప్రొసీడింగ్స్ అన్ని, ముఖ్యంగా ష్యూరిటీ బాండ్ సబ్మిట్ చేయడం కానీ, అలాగే ట్రయల్ కోర్టు కి సుప్రీంకోర్టు తీర్పు కాపీ వెళ్లడం, అక్కడి నుంచి రిలీజ్ ఆర్డర్ తీహార్ జైలుకి 7:20 చేరడం జరిగింది. కవిత తరపు న్యాయవాదులు ఇటు తీహార్ జైలుకి వచ్చారు. అలాగే కవిత కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు వీరంతా కూడా ప్రస్తుతం కవిత కోసం తీహార్ జైలు వద్ద ఎదురు చూస్తున్నారు. ఆవిడకి ఘన స్వాగతం పలకబోతున్నారు. కేటీఆర్ హరీష్ రావు, అలాగే అనిల్ భర్త అనిల్ కుమార్ తో పాటుగా ఇటు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ తో పాటుగా శ్రీనివాస్ గౌడ్, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరంతా కూడా ప్రస్తుతం తీహార్ జైలు వద్ద కవిత కోసం ఎదురు చూస్తున్నారు. మరో గంటలో కవిత జైలు నుంచి విడుదల కాబోతున్నారు. 164 రోజులు కవిత తీహార్ జైల్లో గడిపారు. లికర్ పాలసీ సిబిఐ కేసులో A17 గా ఉన్నారు. అలాగే ఈడీ కేసులో A32 కవిత ఆరోపణలు ఎదుర్కొంటూ, ముఖ్యంగా ట్రయల్ కన్నా ముందస్తుగా సుమారు 5 నెలల కాలం పాటు తీహార్ జైల్లో గడిపారు. ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసు, అలాగే సిబిఐ కేసులో. సో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఆవిడ భారీ ఊరట ఈ రోజు కలగడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆవిడ తీహార్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. అనంతరం ఇక్కడ ఆవిడ కోసం ఒక కాన్వాయ్ ని సిద్ధం చేశారు కవిత కోసం. ఇక్కడ కవిత తరపు కవిత ఈ కాన్వాయ్ లో వాహనంపైకి ఎక్కి అక్కడ ఓపెన్ సన్రూఫ్ ఉన్న కార్ లో ప్రధానంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. కేటీఆర్ హరీష్ రావు కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ వాహనంపై నుంచి కవిత మీడియాని అడ్రస్ చేయబోతున్నారు. అనంతరం ఈ వాహనం కాన్వాయ్తోనే ఇటు బీఆర్ఎస్ కార్యాలయం, వసంత్ విహార్ లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయానికి కవిత, అలాగే కేటీఆర్ హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు వెళ్లబోతున్నారు. అనంతరం ఈరోజు రాత్రికి అక్కడే ఉండి రేపు మధ్యాహ్నం 2:45 కవిత, కేటీఆర్, హరీష్ రావు హైదరాబాద్ ప్రయాణం కాబోతున్నారు. అలాగే ఈ రేపు ఉదయం పార్టీ కార్యాలయంలో ఇటు జాతీయ మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ కవితకు బెయిల్ ఇచ్చిన అంశం పైన, అలాగే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మనీష్ సిసోడియాకి కేసులో, ఈడీ సిబిఐ కేసులో బెయిల్ రావడం జరిగింది. ఇది పొలిటికల్ కేసు, రాజకీయ కక్ష సాధింపులతో పెట్టిన కేసు. ఎలక్షన్స్కు ముందు, ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే ముందు జరిగిన అరెస్టులకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించిన బెయిల్ పిటిషన్పై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సో మనీష్ సిసోడియాకి 17 నెలల తర్వాత ఈ కేసులో బెయిల్ రావడం జరిగింది. కవితకు 5 నెలల తర్వాత ఈ కేసులో బెయిల్ రావడం జరిగింది. సో సౌత్ గ్రూప్ నుంచి ఉన్న కీలక వ్యక్తులందరికీ కూడా ఇప్పటికే బెయిల్ వచ్చింది. మాగుంట రాఘవారెడ్డి, అలాగే శరత్చంద్రారెడ్డి, ఇటు అభిషేక్ బోయిన్పల్లి మెడికల్ గ్రౌండ్స్ మీద బయట బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు కవిత కూడా బయటపై ఉన్నారు. బుచ్చిబాబు బెయిల్పై ఉన్నారు. ఒక అరుణ్ రామచంద్ర పిల్లయ్య మినహా సౌత్ గ్రూప్ లో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరికీ కూడా కోర్టులు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక ట్రయల్ ప్రాసెస్ కి సంబంధించి చార్జ్షీట్ల పైన రెగ్యులర్ విచారణ అనేది ట్రయల్ కోర్టులో కొనసాగబోతోంది. రేపు సిబిఐ దాఖలు చేసిన చార్జ్షీట్ పైన ముఖ్యంగా ట్రయల్ కోర్టులో విచారణ జరగబోతుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత రేపు ఆ ట్రయల్ కోర్టులో విచారణకు హాజరవుతారు. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు ఫిజికల్ గా కోర్టులో అపీర్ అవడం జరుగుతుంది. సో అనంతరం రేపు మధ్యాహ్నం తర్వాత కోర్టు విచారణ ముగిసిన తర్వాత కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి తిరుగు ప్రయాణం అవుతారు. అయితే గోపి, బెయిల్ కి రావడానికి సంబంధించి ప్రొసీజర్స్ అన్ని కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? లోపలికి ఎవరెవరు వెళ్లారు కవితను రిసీవ్ చేసుకోవడానికి? ఎస్, ఈ రోజు మధ్యాహ్నం 1:30 సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు. సో అప్పటి నుంచే ఈ బెయిల్ ప్రొసీజర్కి సంబంధించిన పత్రాలు సిద్ధం చేసుకోవడం కానీ, బెయిల్ ష్యూరిటీ బాండ్స్ ఈడీ కేసులో, అలాగే సిబిఐ కేసులో, ఒక్కొక్క కేసులో
10 లక్షల రూపాయల పూచీకత్తును విధించడం జరిగింది. సుప్రీంకోర్టు బెయిల్ షరతుల్లో భాగంగా అందులో భాగంగా కవిత భర్త అనిల్ కుమార్ 10 లక్షల రూపాయల బెయిల్ బాండ్ని, అలాగే వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఎంపీ మరో 10 లక్షల రూపాయల బెయిల్ బాండ్ని ట్రయల్ కోర్టుకి సబ్మిట్ చేశారు. అలాగే కవిత యొక్క పాస్పోర్ట్ ని కూడా ట్రయల్ కోర్టు జడ్జికి సరెండర్ చేయాలని చెప్పి తీర్పు కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఆధారాలని సాక్ష్యాలని తారుమారు చేసే ప్రయత్నం చేయవద్దు, కేసు దర్యాప్తుకి ట్రయల్ కి సహకరించాలి, వీలైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తయ్యే విధంగా కేసు దర్యాప్తుకు సహకరించాలని చెప్పి కూడా ఆర్డర్లో పేర్కొనడం జరిగింది. సో సుప్రీంకోర్టు నుంచి సుప్రీంకోర్టులో ఈ మధ్యాహ్నం 3 గంటలకి తీర్పు కాపీ రావడం జరిగింది. ఆ తీర్పు కాపీ ట్రయల్ కోర్టుకు వెళ్లిన తర్వాత ట్రయల్ కోర్టు ఆ తీర్పు కాపీని పరిశీలించి బెయిల్ బాండ్స్ రిసీవ్ చేసుకోవడం, అలాగే ఆ పాస్పోర్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత బెయిల్ ముఖ్యంగా రిలీజ్ ఆర్డర్ ని ట్రయల్ కోర్టు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిలీజ్ ఆర్డర్ నేరుగా కోర్టు నుంచే ముఖ్యంగా కోర్టుకు సంబంధించిన వ్యక్తే తీహార్ జైలుకు తీసుకొచ్చి ఇటు తీహార్ జైలు ఉన్నతాధికారులకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అనంతరం ఇక్కడ సంతకాలు మిగతా ప్రొసీజర్ అన్ని కూడా పూర్తయిన తర్వాత ఇప్పటికే కవిత తరపు న్యాయవాది తీహార్ జైలుకు వచ్చారు. ఇక్కడ జరగాల్సిన ప్రొసీజర్కి సంబంధించి మొత్తం కూడా అన్ని వ్యవహారాలు మోహిత్ రావు పరిశీలిస్తున్నారు. సో కేటీఆర్ హరీష్ రావు కూడా ఇక్కడే ముఖ్యంగా వారి వారి వాహనాల్లో కవిత కోసం ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల సమయానికే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇటు తీహార్ జైలు వద్దకు రావడం జరిగింది. కానీ ఇటు ట్రయల్ కోర్టు నుంచి ఏదైతే రిలీజ్ ఆర్డర్ ఉందో అది ముఖ్యంగా జైలుకు రావడానికి 7 గంటల 20 నిమిషాలకి కాసేపటి క్రితం, 1 గంట క్రితమే ఈ రిలీజ్ ఆర్డర్ అనేది తీహార్ జైలుకు రావడం జరిగింది. సో మరో గంటలో 9 గంటలకల్లా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఘన స్వాగతం పలికిన తర్వాత ఆమె ఈ కేసుకు సంబంధించి ఆమెకి బెయిల్ రావడానికి సంబంధించిన అంశంపై మీడియాతో మాట్లాడతారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ రాత్రికి బస చేసి రేపు ఉదయం ట్రయల్ కోర్టులో చార్జ్షీట్ పైన విచారణకి వర్చువల్ గా హాజరవుతారు. అనంతరం రేపు పార్టీ కార్యాలయంలో జాతీయ మీడియాను ఉద్దేశించి తనకు బెయిల్కి రావడానికి సంబంధించిన అంశంపై మీడియాను అడ్రస్ చేసే అవకాశం కూడా ఉంది. అనంతరం రేపు 2 గంటల 40 నిమిషాలకి విస్తార ఫ్లైట్ లో హైదరాబాద్ కి రేపు సాయంత్రం 5 గంటలకల్లా కూడా కేటీఆర్ హరీష్ రావు అలాగే కవిత బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరుకోబోతున్నారు. రైట్ గోపి, అది మొత్తంగా మరి కాసేపట్లోనే